హలో అందరికి. ఈరోజు ఒక కొత్త కంటెంట్ తో మేము ముందుకు వచ్చినాం. అదేంటి అంటే ఫుడ్ ఛాలెంజ్ విత్ అమ్మ. ఇది ఎట్లా వచ్చింది ఐడియా అంటే, చాలా మంది చాలా చాలా తింటున్నారు కదా, అసలు మనం ఇలా తింటామా అని ఒక డౌట్ వచ్చింది. సరే తిని చూస్తే అర్థమైపోదా అనిపించింది. కానీ వాళ్ళలాగా మనము సేమ్ నాన్ వెజ్ మీరు రోజు చూస్తున్నారు, అది తినేది పెద్ద గొప్ప విషయం కాదు మేము. అందుకే ఈసారి ఇట్లా పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, ఎల్లిపాయ, కాకరకాయ, గుడ్లు, ఉప్పు ఇలాంటివి పెట్టుకున్నాము. ఇప్పుడు ఇవి తిని చూపించబోతున్నాము. నాకు అమ్మకి ఛాలెంజ్, మరి నేను తినాలని అనుకున్నా ఓకే, మరి నాకు పోటీగా ఎవరో ఒకరు కావాలిగా, అందుకే అమ్మని తీసుకొచ్చినా. అమ్మని తీసుకొచ్చిన ఇప్పుడు మా ఇద్దరి మధ్య పోటీ ఎట్లుంటుందో చూడండి. ఓకే చూడండి, స్టార్ట్. ఓకే రెడీనా? కుమేస్తున్నాం. ట్రై చేస్తున్నా. గుడ్లు మా షాప్లో ఈరోజు నా కడుపు అవుట్. తింటాను మిరకాలు ఎక్కువ తింటాను. మీరు ఒక డైలాగ్ కొడతారు కదా, నేను మిరపకాయ తిన్నప్పుడు మండుతున్నట్టుంది అని. ఇప్పుడుంది నాకు ఇంకోటి. ఈ వీడియో నచ్చిందో లేదో చెప్పండి కామెంట్ రూపంలో. ఫర్దర్గా ఇలాంటి వీడియోస్ కావాలా? అవుట్.
కాకర విను, పచ్చిమిరపకాయ అంటే విన్ను. గుడ్లు అయితే సపా సపా వేసేసినా కానీ టు ఫైనల్. ఇది నాకు భయం వేస్తుంది. జనరల్గా మా మమ్మీ కాకరకాయ కూర వేస్తేనే నేను ఇంట్లో తిన్నాను. అట్లాంటిది పచ్చి కాకరకాయ పెట్టింది, కడిగిన ఉంది. మళ్ళీ బాగా ట్రై చేద్దాం. ఎవరు గెలిచినట్టు ఎవరు ఉన్నట్టు ఏదైతే 10కి 2 మిగిలించిన పచ్చిమిరపకాయలు, ఎగ్స్ అయితే 6కి 1 మిగిలింది. ఇంకేంటి పోదు, ఇదైతే ఒకటి తినేసినమ్మా నేను. వెనకాలే ఉంది ఆ దొంగ తీసేసింది. సరే ఓకే, అట్లనే కూడా నేను తిన్నా. కడుపులో ఎట్లా తిప్పుతుందో మంచిదలే ఈ బుట్ట తర్వాత నా కడుపు ఏమవుతుందో. కొద్ది రోజులు మీరు ఫుడ్ వీడియోస్ చూడరు. ఇలాంటివి నచ్చితే కామెంట్ చేయండి, దాంతో పాటు మీకు ఇట్లాంటివి ఇంకా కావాలంటే కూడా అడగండి, ట్రై చేస్తాం. ఏం తినాలో చెప్తే అది తినిపిస్తావా? అది తిందాం. అది మీరే చేయండి, డిసైడ్ చేయండి. ఎందుకంటే మేమిద్దరం ఒప్పుకోం. అది అది తూచు లాస్ట్ లో కాబట్టి మా ఇద్దరు ఎవరు విన్నైనా కామెంట్ చేయండి.